సభలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే, లేదంటే మాట్లాడి మేము చూసుకుంటాం. బీజేపీ అసంతృప్తి నేతల వాణి హైదరాబాద్ లో సీక్రెట్ మీటింగ్, తొలి జాబితా తర్వాత కార్యాచరణకు సిద్ధం. హైదరాబాద్ మన మల్కజ్గిరి సీట్ అయితే బీజేపీలో లొల్లి పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు అక్కడ ఈటెల రాజేందర్కి టికెట్ కన్ఫర్మ్ అయింది అనేటువంటి వార్తలు అయితే జోరుగా నడుస్తున్నాయి. దానికి సంబంధంలోనే తను బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా తన నివాసం సామిపేటలో కూడా మీటింగ్ కూడా పెట్టిన నేపథ్యంలో తన ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి టీం అయితే హ్యాపీ అయ్యి ఖుషి అప్పులు జోరు చేసుకుంటుంది, ప్రచారం కూడా మామూలు చేసుకున్నారు అని వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. దాని మీద ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న వాళ్ళైతే చాలా సీరియస్ గా ఉన్నారు. సో దీని మీద ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళ టికెట్ కాకుండా నాన్నోదలు ఆయనకు లేదంటే ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయిన టికెట్ ఇస్తే మేమంతా కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి అక్కడ టికెట్ ఆశిస్తున్న కూన శ్రీశైలం గారు, పన్నాల హరీష్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, సామ రంగారెడ్డి, వీరేందర్ గౌడ్ తిరుగుబాటు సాధిస్తున్న వాళ్ళు ఉన్నారట. ఇప్పటికే శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. వీరేందర్ గౌడ్ మీద వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉన్నత ఇంట్లో సీక్రెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా డిస్కస్ చేస్తున్నారట. తొలి జాబితాలో మల్కజ్గిరి అభ్యర్థిని ప్రకటించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాంట్రవర్సీ కేరళలో ఉన్న స్థానాలు చివరి విడతలో ప్రకటించి పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. చూస్తుంటే కొన్ని సీట్లలో అది ఏంటంటే మల్కజ్గిరి సీట్ కూడా కొంచెం ట్రిప్కల్ ఉంది. అక్కడ కూన శ్రీశైలం గౌడ్ తో పాటు మురళీధర్లో చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఈయన మన పన్నాల హరీష్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి అయితే ఇప్పటికే ఖర్చు నోటు పెట్టి తిరుగుతున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న అంటే వీళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మొన్న రెండు సీట్లలో ఇస్తే రెండు సీట్లలో ఓడిపోయిన ఈటెల రాజేందర్, దాంతో పాటు ఆయన స్థానికేతరుడు ఆయన మీద ఇచ్చి ఎట్లా టికెట్ ఇస్తారనేటువంటిది అయితే కంపు పెడుతుంది. మరి అయితే ఈ నేపథ్యంలోనే మల్కజ్గిరి సీటును ఫస్ట్ లిస్ట్ లో కాకుండా తర్వాత లిస్ట్ లో ఇవ్వాలనేటువంటిది కూడా బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందంట. కూల శ్రీశైలం గౌడ్ ఆల్రెడీ కాంగ్రెస్ లో కూడా టచ్ లో పోయిందంట. మిగిలిన నేతలు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. మాలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలి లేదంటే ఆయనకి ఇస్తే మాత్రం మేమందరూ కూడా మా దారి మేము చూసుకుంటామని చెప్పేసి నిన్న ఎవరైతే వీరేందర్ గౌడ్ తప్ప మిగిలిన అందరి నేతలు కూడా ఓ ఇంట్లో కూడా భేటీ అయ్యిందంట. మరి ఆ మల్కజ్గిరి ఎందుకంటే నార్త్ కొంచెం టచ్ ఉన్నటువంటి అది బీజేపీకి కలిసి వస్తుంది అన్నటువంటి కూడా వార్తలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆ సీట్కి అయితే డిమాండ్ పెరిగింది. ఈటెల రాజేందర్ కూడా జటియా ట్రై చేస్తున్నాడు. వీళ్ళు కూడా మరి మేము ఎన్ని రోజులు పనిచేసిన వాళ్ళము వెళ్ళిపోవాలని, వీళ్ళు కూడా తిరుగుబావుతారు ఏ చేస్తారా, మరి ఏంది మల్కజ్గిరి అధిష్టానం వాళ్ళందరినీ కూడా కాంప్రమైజ్ చేస్తుందా, చూడాల్సినటువంటి అవసరం ఉంది.